అసుర సంహారం అనంతరం శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని దేవతలకు దర్శనమిచ్చే రోజునే ఏకాదశి అంటాం. ఈ రోజునే యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువును ముందుగా సూర్యభగవానుడు దర్శనం చేసుకుని లోకంలో ఏం జరిగిందో శ్రీ మహావిష్ణువుకు వివరిస్తారని సూర్యపురాణంలో చెప్పబడి ఉంది. అనంతరం ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం ద్వారానే శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు కనుక దీనినే మనం ముక్కోటి ఏకాదశి అంటాం. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? విశిష్టమైన వైకుంఠ ఏకాదశిపై దేవాదాయ శాఖ ఆగమశాస్త్ర పండితుడు శ్రీరామచంద్ర భట్టాచార్యతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. నాటి నుంచి నేటి వరకు కూడా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వైష్ణవ సాంప్రదాయంగా వైష్ణవాలయాలలో జరుపుతారు. ఈ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తరముఖంగా ఉండి భక్తులందరికీ దర్శనమివ్వడం విశేషం. కలియుగంలో వైదిక ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్తర ద్వారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని అలంకరించి భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రపంచంలోనే ప్రముఖ కలియుగ వైకుంఠ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల నుంచి శ్రీకాకుళం వరకు అన్ని వైష్ణవ క్షేత్రాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పేసి కూడా చెప్పబడి ఉంది. అయితే దీనిపైన మరింత సమాచారం అందించేందుకు దేవాదాయ వైదిక కమిటీ పర్యవేక్షకులు శ్రీరామచంద్ర భట్టాచార్య మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ప్రధానంగా చెప్పండి, ఈ రోజున ముక్కోటి ఏకాదశి చూసుకుంటే కనుక మీరు ఆగమ శాస్త్ర పండితులు దేవాదాయ శాఖ తరపు నుంచి, ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు ఈ రోజున మనం ముక్కోటి ఏకాదశి జరుపుకుంటాం, అలాగే సూర్యుడు కూడా దాని తొలుతుగా వెళ్ళి తర్వాత ముక్కోటి దేవతలు దర్శించుకున్నందు మూలన దీన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి అంటుంటామా, ఈ రోజు యొక్క విశిష్టత ఏంటండి? వైకుంఠ నగరంలో ఉత్తర ద్వారం దగ్గర, వైకుంఠ ద్వారం అంటేనే ఉత్తర ద్వారం, దేవాలయాలకన్నిటికీ ఉన్నటువంటి ఉద్వారాలు కూడా వైకుంఠ ద్వారంతో సమానమైనవి. తర్వాత దక్షిణాయనం ఉత్తరాయణ దక్షిణాయన 6 నెలలు పాల సముద్రంలో పడుకుంటారు స్వామివారు పై 4 నెలలు. ధనుర్మాస మన చాతుర్మాస దీక్షాన్ని బట్టి కార్తీక మాసం నుంచి కార్తీక మాసం వరకు మనం ఆషాఢ మాసం నుంచి ధను చాతుర్మాస దీక్ష చేస్తాం. ఈ దీక్షానంతరం స్వామివారు పాల సముద్రం నుంచి వైకుంఠ నగరానికి వెళ్ళిపోతుంటారు. ముందుగా ఉత్తర ద్వారం యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, ఉత్తర ద్వారం నుంచి ముందుగా సూర్యరశ్మి లోపల పడుతుంటుంది ఆ రోజున ఈ ధనుర్లగ్నాల్లో. అందువల్ల ఆ సూర్యరశ్మి పడినటువంటి ఆ ఉత్తర ద్వారంలో స్వామివారిని భక్తులందరూ కూడా ముక్కోటి దేవతల సహితంగా ఒక వైకుంఠ ద్వారం దగ్గర స్వామివారు ఏం సేవ చేయగానే కోటి సూర్యులందరూ కలిసి ఒక్కసారి ప్రకాశిస్తే ఎంత సౌందర్యంగా ఉంటుందో అంతటి సుందరాకారుడు స్వామి. బాహు విడపాభూత శంఖచక్ర బాహు విశాలమైనటువంటి బాహువులు కలిగి చేతుల యందు శంఖుచక్రాలు ధరించినటువంటి ఆ స్వామి తన వాహనమైనటువంటి గరుకుమంతుల మీద ఎక్కి గరుడు వాహనారుడై స్వామివారు మాతృ యొక్క దాస్య శృంఖలాల నుంచి విమోచన చేసినటువంటి వాడు ఆ గరుకుమంతుడు. అటువంటి ఆ స్వామి భగవంతుడి నాలుగు వేదాల యొక్క సారమే గరుత్మంతుడు. నేపథ్యం చూసుకుంటే కనుక ముక్కోటి ఏకాదశి ఈ రోజున స్వామివారు అసలు ఎట్లా కులుదీరింటారు, స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు ఉదయించి చేయటం కూడా జరుగుతుందండి? ఉదయం పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. పంచామృతాలతో ఆ పండరసాలతో అన్నింటిలో సమృద్ధిగా అభిషేకాలు చేసి 3 గంటలకల్లా అభిషేకం తిరువంజనోత్సవాలు పూర్తి చేసుకొని 3 గంటల నుంచి 3-4 గంటల వరకు తీర్థగోష్ఠి నిర్వహించి తర్వాత ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు వైష్ణవ క్షేత్రాలన్నింటిలో కూడా. దీంట్లోనే చూసుకుంటే కనుక ఈ దక్షిణావృత శంఖం అంటే వైష్ణవ క్షేత్రాల్లోని అన్ని క్షేత్రాల్లో కంటే కూడా మనకి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోనే ఈ దక్షిణావృత శంఖం అని ఉంటుందండి. దానికి ఆ విశేషం ఏంటి, ఆ దక్షిణావృత శంఖంలో నీళ్లు పోసి కనుక మనం తులసి తీర్థం ఇస్తుంటారు అందరికీ, అది సేవించిన దక్షిణావృత శంఖం నుంచి కూడా మనం తీర్థం తీసుకున్న ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అది పాండవులు ఇక్కడ వదిలేసి వెళ్ళారంటారండి. దాన్ని తంజావూరు ప్రభులు దానికి బంగారాన్ని నవరత్నాన్ని పొదిగించారు స్వామివారికి. దాని నుంచి ఓంకారనాదం వినపడుతుంటుంది. కొన్ని 100 సంవత్సరాల నుంచి మన ఊహకందనించి సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆ శంకుతీర్థం యొక్క విశేషం అత్యంత వైభవంగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని ఈ నామస్మరణ చేసుకుంటూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు సంతుష్టులవుతున్నారు. కెమెరామెన్ రవితో